ఇంతవరకు మనం ప్రార్థన చేసిన ఇటలీ దేశం కానీ అలాగే ఇంగ్లాండ్ దేశం కానీ అమెరికా దేశం ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకు ఏసుక్రీస్తు సిలువ సువార్తను అందించినటువంటి దేశాలు ఈరోజు క్రైస్తవ్యం మనకు దొరికింది యేసుక్రీస్తు ప్రభువారు మనకు దొరికారు అంటే ఆ దేశాల్లో పుట్టి పెరిగిన మిషనరీల త్యాగ ఫలితం ఇంగ్లాండ్ దేశం నుండి జాన్ వెస్లీ ప్రపంచ దేశాలకు అందించిన గొప్ప దైవశావకుడు ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో వెస్లీ చర్చెస్ అని అంటాం కదా ఆ వెస్లీ చర్చెస్ అన్ని వాటి ఫౌండర్ దైవజనులు జాన్ వెస్లీ గారు ఆయన ఇంగ్లాండ్ దేశం నుంచి కోట్ల కొలది ప్రజలకు ప్రపంచ దేశాల్లో దేవుని సువార్తను అందించిన మహనీయుడు జర్మన్ దేశం నుంచి మార్టిన్ లోథర్ రోమన్ క్యాథలిక్లో ఉన్న కొన్ని లోపభూ ఇష్టమైన విషయాలు వెలికితీసి క్రైస్తవ్యం అంటే ఏంటి ప్రపంచానికి పరిచయం చేసి ఈరోజు మన చేతిలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉంది అని అంటే దైవజులు మార్టిన్ లోథర్ గారి పుణ్యం అని చెప్పటంలో సందేహం లేదు ఆ కాలంలో పోపుల చేతిలోనే లేక ఫాదర్స్ చేతిలోనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉండేది సామాన్యుడి చేతిలో బైబిల్ ఉండటం అది అపచారం అని ఎంచే దినాలు ఆ దినాలు అలాంటి దినాల్లో రోమన్ క్యాథలిక్తో విభేదించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రతి క్రైస్తవుని చేతిలో ఉండాలని ప్రయాసపడి ప్రపంచ దేశాలకు బైబిల్ని అందించిన మహనీయుడు మార్టిన్ లోధర్ జర్మన్ దేశస్తుడు బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా ఈరోజు ఆ జర్మన్ దేశం భక్తిహీనపు ముసుగులో అల్లాడిపోతూ ఉంది ఆ దైవజన్లు మార్టిన్ లోధర్ గారి ద్వారా మన తెలుగు రాష్ట్రాల్లో లోధరన్ చర్చెస్ లోధరన్ చర్చెస్ వింటాం కదా ఈ లోధరన్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు మార్టిన్ లోధర్ గారు సరే దానివల్ల మనం ఒక క్షణం ఆగి ఇంకొక అమెరికా దేశం నుండి గొప్ప దైవజనుడు మహా గొప్ప దైవజనుడు కలకత్తా ప్రాంతానికి వచ్చి ఎన్నో శ్రమలు కోర్చి నలభై సంవత్సరాల పాటు భారతదేశంలో ఉండి సేవ చేసి భారత గడ్డలోనే తన ఆఖరి శ్వాసను విడిచిన గొప్ప దైవజనుడు ద గ్రేట్ విలియం కేరీ అమెరికా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ స్కాట్లాండ్ జర్మన్ స్పెయిన్ ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకు మిషనరీలను పంపించినటువంటి దేశాలు ఒకప్పుడు భై భక్తి వైరాగ్యంతో విరాజిలినటువంటి దేశాలు ఆ దేశాలు ప్రస్తుతం ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా దేవుని మందిరాలు వేయబడి కొన్ని మందిరాలు క్లబ్బులకు పబ్బులకు అమ్మబడి దయనీయమైన స్థితిలో ఆ దేశంలో కొంతమంది కొన్ని చోట్ల ప్రజలు ఉంటూ ఉన్నారు ఈ గడియలో ఒక మాట పట్టుకొని ప్రార్థించేద్దాం పూర్వం అంత గొప్ప భక్తిగా బ్రతికిన ఆ దేశాలు ఇప్పుడు భక్తిహీనత వైపు వెళ్ళి ఉంటుండగా బైబిల్లో ఒక్క మాట అది పట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం విలాప వాక్యాలు చివరి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చును ఇరవై ఒకటో వచ్చను విలాప వాక్యాలు ఐదు ఇరవై ఒకటి యహోవా నీ తట్టు మేము మా పూర్వస్థితి మరలా మాకు కలుగ చేయుము దేవునికి మహిమ కలుగును గాక ఆ ప్రజలను దేవుడే తన తట్టు తిప్పుకోవాలి అన్నిటికంటే విశేషంగా ఒకప్పుడు క్రైస్తవ్యం విషయంలో అమెరికా దేశం ఎలా ఉండేదో ఆ స్థితి మన ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు అనుగ్రహించాలి ఇంగ్లాండ్ దేశం ఒకప్పుడు దేవుని పని ఎలా చేసేదో ఎంత బలమైన భక్తి కలిగిన దేశంగా ఇంగ్లాండ్ దేశం ఉండేదో ఆ పూర్వస్థితి మన ప్రార్థనల ద్వారా మరలా దేవుడు కలుగు చేయాలి క్రైస్తవ దేశాలని ఈరోజు ఏ దేశాలైతే పిలువబడుతున్నాయో ఆ దేశాలను ఏలుబడి చేస్తున్న భక్తిహీనపు ముసుగును ప్రభు పరిపూర్ణంగా తెలిగి తొలగించి ఆ పూర్వ స్థితి మరలా దేవుడు అనుగ్రహించాలి పూర్వస్థితినిచ్చేవాడు మాత్రమే కాదు యోగును గురించి విన్నాం కదా పూర్వస్థితి కంటే రెండంతలు ఎక్కువ దేవుడు దయచేశాడు ఆ కాలములో ఉన్న భక్తి కంటే ఈ కాలములో ఆ దేశాలను రెట్టింపు భక్తితో గాక ఆమె